అందరికీ వందనములు ఈరోజు దేవుని వాక్యము జూన్ ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం సోమవారం కొరిందీలకు రాసిన రెండవ పత్రిక అధ్యాయం పద్నాలుగు వచనలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది ఇది ఆశ్చర్యం కాదు సాతాను తానే దూత వేషము ధరించుకునిచున్నాడు ప్రభునంద ప్రియమైన సహోదరి సహోదరుల ఈ మాట ద్వారా పౌలు కొరిందీలో ఉన్న పరిశుద్ధులకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు ఆశ్చర్యపడకండి సాతాను తానే దూత వేషము ధరించుకునిచున్నాడు అని చాలామంది సాతాను అని అనగానే నల్లగా ఉంటాడని స్వరూపంలో వికృతం ఉంటుందని అతని చేష్టను కూడా వ్యతిరేకంగా ఉంటాయని అనుకునేటువంటి వారు చాలామంది ఉండొచ్చు కానీ ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాటలను బట్టి సాతాను కూడా దూత వేషం వేసుకుని తిరుగుతూ ఉన్నాడు అంటే నీతి పరిచారకులు ఎలాగైతే తిరుగుతున్నారో అతను కూడా తన పరిచారకులను తిప్పుతూ ఉన్నాడు అందుకే ఈరోజు సత్యమైన బోధ ఏదో అసత్యమైన ఏదో మనం తెలుసుకోవాలి బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్క వ్యక్తి మరి వాస్తవాన్ని చెప్తున్నాడని కాదు కొంతమంది కల్పిత బోధలు చెప్పేవారు కూడా ఉన్నారు కనుక వెలుగు దూత ఏదో మరి నిజంగా ఆ యొక్క స్వభావాలు కలిగి నటిస్తున్నటువంటి అపవాది యొక్క దూత ఎవరో మనం తెలుసుకోవాలి అందుకనే ప్రతి క్రైస్తువుని బాధ్యత ఏంటంటే వాక్యాన్ని జాగ్రత్తగా చదివి వాక్య ప్రకారమే బోధ వస్తుందా వాక్యానికి వ్యతిరేకమైన బోధ వస్తుందని పరిశీలన చేసి వినవలసిన బాధ్యత మన మీద ఉందని సంగతి తెలియజేస్తూ ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి దయగల ప్రభాబా నీ ఒక వందనాలు మీరు ఇచ్చినటువంటి మంచి ఉదయాన్ని బట్టి వందనాలు కరోనా వైరస్ నుండి ప్రతి వారిని మరి విడుదల కలిగించి నీ దయ దయచేయండి స్థానిక సంఘమును సంఖ్యలోనూ నాణ్యతలోనూ వారిని పెంచండి నీ పిల్లలుగా నడిపింపచేయమని మాకు కావలసిన ప్రతి విధమైన దీవెన అందించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని మా వారి పరిశుద్ధనామని నడుచున్న మా ప్రి పరలోకపు తండ్రి ఆ క్రీస్తు సంఘము వారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి